సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి యాక్టివేట్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వారు కూడా దయచేసి బెల్ బటన్ నొక్కి యాక్టివేట్ చేసుకోండి. అమ్మాయిలు మనశ్శాంతికి హానికరం, ఈ ఒక్క డైలాగు కొంప ముంచింది. ఈ డైలాగ్ బేస్ చేసుకుని నాగచైతన్య రారండో ఈ వేడుక చూద్దాం ఆడియో ఈవెంట్ని నడిపించారు. ఈ ఈవెంట్లో అతి పెద్ద భూకంపం, అది కూడా టాలీవుడ్ సీనియర్ నటుడు చలపతిరావు నోటి దురద కారణంగా ఆయన నోరు జారి పెను భూకంపం పుట్టించారు. ఆడాలపై రాంగ్ వర్డ్ ఉపయోగించి అడ్డంగా బుక్ అయిపోయారు. ఆ తర్వాత ఎపిసోడ్స్ తెలిసిందే, చలపతిరావుపై మహిళామణులు విరుచుకుపడమే కాదు, ఏకంగా సరూర్ నగర్ పిఎస్లో పోలీస్ కేసు సైతం నమోదు చేశారు. ఈ కొత్త తలనొప్పుల దృష్ట్యా కింగ్ నాగార్జున ఆ డైలాగ్ విషయంలో పునరాలోచిస్తున్నారట. లేనిపోని గొడవ ఎందుకు అని ఆలోచిస్తున్నారట. మొత్తానికి ఆ డైలాగ్ సినిమాలో ఉంటుందా ఉండదా అన్న డిస్కషన్ సాగుతోంది. ఇప్పటికే సినిమాకు సెన్సార్ పూర్తయింది, మరో 48 గంటల్లో రిలీజ్కి రెడీ అవుతోంది. థియేటర్లలో మళ్ళీ అదే డైలాగ్ వినిపిస్తే మహిళా మనుల్లో ఎలాంటి కంపనాలు పుడతాయోనని కింగ్ భయపడుతున్నారట. అనవసరంగా మళ్ళీ వివాదాన్ని కెలికినట్టు అవుతుందని భావిస్తున్నారట. అందుకే ఆ డైలాగును ఉంచాలా వద్దా అన్న డైలమా నడుస్తోందని తెలుస్తోంది. ఒక నిర్మాతగా ఆయన భయాలు ఆయనకుంటాయి. ఆ డైలాగ్ ఉంచుతారా లేదా అన్నది కాస్త ఆగితే తెలుస్తుంది. ఇక సీనియర్ నటుడు చలపతిరావు నోరు జారడం ఇదే తొలిసారి కాదు. ఆయన మామూలుగానే బూతు ఎక్కువ ఉపయోగిస్తుంటారని తోటి నటులు చెబుతున్నారు. అయితే ఆ నోరు జారే అలవాటు ఇన్నాటికి ఆయన కొంప ముంచడమే కాకుండా అనవసరంగా నాగార్జున కొంప కూడా ముంచిందని మాట్లాడుకుంటున్నారు. చివరికి నాగార్జున నాగ చైతన్య వంటి వారు రంగంలోకి దిగి చలపతి అన్నమాట పెద్ద రాంగ్ అంటూ ఖండించాల్సి వచ్చింది. చలపతిరావు అనే నటుడు టాలీవుడ్లో ఉండనే కూడదంటూ పలువురు మహిళామణులు మీడియా సాక్షిగా విరుచుకుపడడం చూస్తుంటే ఆ మేరకు రారండో సినిమా పైన ఆ ప్రభావం పడుతుందని చిత్ర యూనిట్ బెంబేలెత్తిపోతోంది. ముఖ్యంగా నిర్మాత కింగ్ ఆ మేరకు జాగ్రత్తలు తీసుకుంటున్నారు కూడా. ఆడాల్లా మజాకన వాళ్లతో పెట్టుకుంటే ఇలానే ఉంటుంది మరి. ఆ సంగతిని సదరు సీనియర్ నటుడు గ్రహిస్తేనే మంచిది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, మీ వారందరితో షేర్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.